ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఎదుర్కొనే బాధ్యత అంతా కూడా చంద్రబాబు నాయుడు ఒక్కడ మీద పడింది. బీజేపీ వాళ్ళు పవన్ని అడ్డం పెట్టుకుని అటు ఇటు నాటకం ఆడుతున్నారు. వాళ్ళంత సీరియస్గా లేరు జగన్ మీద పోరాడాలని. జగన్కి చిక్కాకులు అయితే కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎలక్షన్లో ఈయన ఓడించాలి అని మాత్రం అనుకుంటున్నట్టుగా మనకు కనపట్ల దాఖలాలు ఏం కనపడ్డం. చంద్రబాబు నాయుడు ఒంటరి చేయాలా? చంద్రబాబు నాయుడు ఎటువంటి సహాయ సహకారాలు ఉండకూడదు. చంద్రబాబు నాయుడు తప్పిస్తే మిగిలిన తెలుగుదేశం అంతా బీజేపీలో కలిసిపోవాలా అని మాత్రం నిర్మోహమాటంగా వాళ్ళు చెప్పడం వింటున్నాం. టీడీపీని ఏమి క్రిటిసైజ్ చేయట్లా, చంద్రబాబు నాయుడికి ఏ విధంగానూ సపోర్ట్ చేయట్లా, ఏకాకం చేస్తున్నారు. ఆయన శిష్యులు ఎవరైతే బీజేపీలోకి వెళ్ళారో వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ నుంచి దూరంగా తీసుకెళ్ళారు. టీడీపీ వాళ్ళు చెప్పినట్టు ఉంటానికి మేము రెడీ, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఉండటానికి వీలదు. అది షా గారి, మోడీ గారి హుకుం. చంద్రబాబు నానా తంటాలు పడుతున్నాడు. తను ఆల్రెడీ బీజేపీలో పంపించిన శిష్యుల ద్వారా ట్రై చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ద్వారా ట్రై చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా నమ్మిన బంటులాగా ఈయనకి ఎట్లా ఒకట కలుపుదాము గ్రూపులను చేస్తున్నారు, కానీ వాళ్ళు ససేమనే ఒప్పుకోండి. అవునంటలా కాదంటలా పోస్ట్ పోన్ టెన్షన్ పెరిగిపోతా ఉంది చంద్రబాబు నాయుడికి. ఏం చేయాలా? కొంతమంది తెలుగుదేశంలో సలహా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, ఏమని, ఎట్టాగు నీవు గెలవు, నీ మీద కేసులు ఉన్నాయి, నీతో పాటు రామోజీరావు మీద కూడా కేసులు వచ్చేసినాయి, కాబట్టి మీ ఇద్దరు కనుక జైల్లో ఉంచుంటే మేము భరించలేము, కాబట్టి ఏదో విధంగా మొత్తానికి ఇది తట్టాపట్ట అన్నీ కలిపి అమ్మేసేసి బీజేపీకి శరణు వేడు. బీజేపీని శరణు వేడితే వాళ్ళు నీకు ఏదన్నా పోస్ట్ సెంటర్లో నీకు అనువైంది అడగటానికి ప్రయత్నించదాం, ఇది మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి అనే మాటలు వస్తున్నాయి. ఈ మాటలు బీజేపీ నుంచే వస్తున్నాయని అనుకోవాలా? బీజేపీ ఆ విధంగా చెప్పింది, ఆయనకు ప్రొటెక్షన్ ఇస్తాం చంద్రబాబు నాయుడికి, కావాలంటే రామోజీరావు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఆయన ఆస్తులన్నీ కాజేసి ఆయన కూడా ప్రొటెక్షన్ ఇస్తే ఇవ్వచ్చు. ప్రొటెక్షన్ జీవితానికి మాత్రం ప్రొటెక్షన్, యూ విల్ నాట్ గో టు జైల్. కానీ పార్టీ ఉండడానికి లేదు, పార్టీ నడవడానికి ఉన్న సాధన సంపత్తులన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పాలి. ఈ నిర్ణయం రాకపోయినప్పటికీ టెన్షన్లో మాత్రం చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయనకు నమ్మిన బంటుగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అటు పక్క ఒక్కాలు ఇటు పక్కన ఒక్కాలు వేసించాడు. తందేం పోయింది, పెట్టుబడి లేని వ్యాపారం, తనకు పోయేదేం లేదు, తన ప్యాకేజీలో తనకు వస్తాయి, తన పార్టీ మీద సీరియస్ కాదు, తనకు పార్టీ అసలు గుర్తే లేదు, తన పార్టీ లేదు, పార్టీకి అడ్రస్ లేదు, సో హీఈ్ నాట్ బాదర్డ్. ఎట్టాగో నేను ఇక్కడ ఎన్నికల్లో గెలవను, నాకు లాస్ట్ టైం వచ్చింది 1% తక్కువ, నాకేంటి పోయేది అని బీజేపీ ముందు పట్టుకొచ్చింది. అసలు కాంగ్రెస్ని ప్రజలు మర్చిపోయారు, అసలు కాంగ్రెస్ అనేది ఉందా, ఏ కాంగ్రెస్, ఎవరి కాంగ్రెస్ అని అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ మాత్రం గుర్తున్నారు, అసలు మిగిలిన పాత కాంగ్రెస్ గురించి అడిగేవాళ్ళు లేడు, వాడు చెప్పేవాడు లేడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాత్రం ఉన్నాడు, ఎస్ అపోజిషన్ లీడర్గా ఆయన పేరుంది, ఆయన ఉన్నాడు, ఆయన పార్టీ ఉంది, పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఎంతో కొంత గట్టిగా ఉంది. కానీ అది గెలవటానికి మాత్రం సాధ్యపడే గట్టిదనం కాదు. అందుకనే చివరికి మోడీ షా వలలో కూర్చోక తప్పదా చంద్రబాబు నాయుడు, లేదా ఏదో విధంగా పోరాడి వీరమరణం పొందటమా రాజకీయంగా? ఏదో అన్నీ పోయి
ఏదో బతికినా కానీ చివరికి కేసులుంటే ఏం చేయాలి? కాబట్టి ఇవన్నీ కాకుండా తమ అన్యాయాలు చెప్పినట్టు మొత్తం బీజేపీకి అప్పచెప్పేసేసి తను మాత్రం బయటపెడితే ఎలా ఉంటుంది? ఇవి ఈరోజు ఉన్న ముఖ్యమైన ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు, కానీ ఏమవుతుందో, ఏది ఎప్పుడు ఏ విధంగా స్టెప్ వేయాలో అవతల వేసిన స్టెప్ బట్టి నేను వేస్తాను అని అనిపించింది. కాబట్టి ఎన్ని విశ్లేషణ జరిగినా, ఎన్ని కథలు వచ్చినా, ఎన్ని సక్సెస్ స్కాండల్స్ బయటపడినా ఇవన్నీ టైంపాస్ మాత్రమే. అక్కడ బీజేపీ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు వింటే ఒక రకంగా పోతుంది, బీజేపీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు వినకపోతే ఇంకో రకంగా పోతుంది. ఈ రెండు విధాల్లో కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం సున్నా. ఏ ముందు పోయినా అటు పోయినా ఇటు పోయినా ఇది మాత్రం కళ్ళకు కనపడినట్లు కట్టినట్లు కనపడతాం. అందరు రాజకీయ నాయకులు కనపడతాం, టిక్కెట్లు అడిగే వాళ్ళు దొరకట్లా చంద్రబాబు నాయుడు. ఎంతమంది నుంచో పెట్టగలడు, ఎంతమందికి తను డబ్బు ఇచ్చి గెలిపించుకోగలడు, ఎవరో జేబులు చేపెట్టలా తెలుగుదేశం వాళ్ళు ఎవరు. నారాయణ వ్యవహారం కూడా అంతే, ఆయన జేబులు చేపెట్టినందుకే ఆయన మీద ఇప్పుడు బయటపడ్డాయి సోషల్ మీడియాలో వదంతులు. వదంతులు అనుకోండి, నిజాలు అనుకోండి, ప్రజలకు సంబంధం లేదు ఏది ఏమైనా, అది వేరే సంగతి. కానీ రాజకీయంగా అది విపక్షాలకు ఖచ్చితంగా చెంపబెట్టింది. కాబట్టి ఇటువంటి విషయాల్లో అందరూ కోడెల శివప్రసాదులుగా గనక వెళ్ళిపోతూ ఉంటే పార్టీని విడి, లోకం విడి, చంద్రబాబు నాయుడు మాత్రం ఏం చేస్తాడు? ఇటువంటి వాళ్ళు పోతూ ఉంటే ఉన్నవాళ్ళు మాత్రం గట్టిగా ఉంటారా? చెరపకరా చెడు. ఏ స్కాండల్స్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి గద్దెనెక్కావో, ఎటువంటి అన్యాయాలు అక్రమాలు చేసి ముఖ్యమంత్రిగా చలామణి అయ్యావో, నీ సొంత డబ్బాలు నువ్వే పెట్టుకుని నువ్వు ఒక పెద్ద విజనరీగా ప్రజల ముందుకు వచ్చావు, ఇవన్నీ పటాపంచలు అయిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు ఏ విధంగా గద్దెనెక్కావో అదే పద్ధతిలో ప్రజల ముందు తల వంచుకొని తప్పును ఒప్పుకోక తప్పెట్టట్లేదు చంద్రబాబు. ఈ సన్నివేశంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం కుంభనగా నిండుకుండా తనకదు అన్నట్టున్నారు. సరే, టైంపాస్.